చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొండేపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వామి దామచర్ల సత్య పిలుపు మేరకు ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే స్వామిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు రోడ్డుపైకి వచ్చిన టీడీపీ శ్రేణులను అక్రమ అరెస్టులు చేసి వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు అందరికీ నమస్కారం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా నిరసన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్న మమ్మల్ని పనలూరు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. 40,000 కోట్లు దోసుకున్న ఆర్థిక ఉగ్రవాది జగన్ అరెస్ట్ చేయడానికి ఈ పోలీసులకు దమ్ము లేదు. బాబాయ్ని గొడ్డలతో హత్య చేసిన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఈ పోలీసులకు దమ్ము లేదు.
కానీ ఎటువంటి నేర చరిత్ర లేని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా చెప్పకుండా తిప్పుతూ ఉన్నారు. దీనిని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు గాను పొన్నలూరు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం వ్యక్తం చేయాలని మేము కార్యరూపం దాల్చుకుంటే పోలీసు వారు ముందస్తుగా అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ణ కోడిరెడ్డి గారిని, గుమ్మల వెంకటరావు గారిని, మండవ మురళీ గారిని, దాసరి కృష్ణారావు గారిని, అలాగే మన భూమిరెడ్డి వెంకటేశ్వరు గారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మమ్మల్ని స్టేషన్లో సంతకాలు పెడుతూ రమ్మని తీసుకొచ్చి మమ్మల్ని పీసీపల్లి లేదా కనిగిరి పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉన్నారు. అనేక రకాలుగా వాళ్ళు చెప్పకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా నిరసన కార్యక్రమాలను ఎక్కడికక్కడ తెలియజేయాలని కోరుకుంటూ ఇప్పుడు మన ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి మండవ మురళీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారిని అక్రమ అరెస్టులు చేసిన సందర్భంలో పొన్నూరు మండల హెడ్ క్వార్టర్లోనే ఎన్టీఆర్ సర్కిల్లో మేము నిరసన కార్యక్రమం తెలియజేయడానికి పిలుపునిచ్చాము. అందుమూలంగా మమ్మల్ని స్టేషన్ తీసుకొని వచ్చి వైండ్ అవర్ చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. దీనికి నిరసనంగా మీరు అందరు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాము. అయినా కానీ అక్రమ అరెస్టులు చేసినా కానీ పొన్నూరు సర్కిల్లో ధర్నా చేసి తీరుతామని నిర్భయంగా చెప్తున్నాము.